పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం, పెదవేగి, కామవరపు కోట, ద్వారకా తిరుమల మండలాలు విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతాలుగా పేరుగాంచాయి. వివిధ కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకుని పత్తి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల విత్తనోత్పత్తికి ప్రోత్సహిస్తున్నాయి. మెట్ట ప్రాంతాలు కావటం, ఎరుపు, ఇసుక నేలలు ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ నాణ్యమైన విత్తనోత్పత్తి జరుగుతోంది. రైతులకు అదనపు ఆదాయం వస్తుండటంతో విత్తనోత్పత్తి లాభసాటిగా ఉంది. ప్రస్తుతం 1500 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేస్తున్నారు. 90 రోజుల్లో పూర్తయ్యే ఈ పంటలో మంచి ఫలితాలు వస్తున్నాయని రైతులు తెలియజేస్తున్నారు. 20 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేస్తున్న పెదవేగి మండల రైతు వెంకటేశ్వరరావు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. విప్పారిన ప్రొద్దుతిరుగుడు పువ్వు సోయగంతో ఈ ప్రాంతం కంటికి విందు చేస్తోంది కదూ. 90 రోజుల్లో పంట చేతికొచ్చే ఈ పంటలో విత్తనోత్పత్తి రైతులకు లాభసాటి వ్యవసాయంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో సుమారు 15 గ్రామాల రైతులు 1500 ఎకరాల్లో ప్రొద్దుతిరుగుడును విత్తనం కోసం పండిస్తున్నారు. క్వింటా విత్తనాలకు 10,000 రూపాయల బైబ్యాక్ ఒప్పందం ఉండటంతో మంచి ఫలితాలు నమోదు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎరుపు, ఇసుక భూములు ఎక్కువగా ఉన్నాయి. ఏలూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల కాలుష్యానికి దూరంగా ఉంది. బోర్ల ద్వారా సాగునీరు ఆశాజనకంగా ఉండటం, నీరు ఇంకే సారవంతమైన నేలలు కావడం వల్ల నాణ్యమైన పంట దిగుబడి వస్తోంది. సాధారణంగా ప్రొద్దుతిరుగుడులో ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే మార్కెట్ ధర క్వింటా 4 నుంచి 5 వేలకు మించదు. అయితే విత్తనోత్పత్తిలో కొంత దిగుబడి తగ్గినప్పటికీ రెట్టింపు ధర లభిస్తుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ రైతు చిలకలపూడి వెంకటేశ్వరరావు. పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఈయన గత 20 సంవత్సరాలుగా ప్రొద్దుతిరుగుడును సాగు చేస్తున్నారు. గతంలో పొగాకును పండించే ఈయన ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిని మొదలుపెట్టాక ఆ పంటను వేయటం మానేశారు. ఈ ప్రాంతంలో విత్తన నాణ్యత బాగుండటంతో ఏటా ఓ ప్రైవేటు కంపెనీ ఈయన్ను విత్తనోత్పత్తికి ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం 20 ఎకరాల్లో నవంబర్లో ఈ పంటను విత్తారు. ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడా మగా విత్తనాలను వేరువేరుగా నాటుతారు. ఆడ విత్తనాలు 90% నాటితే మగ విత్తనాలు 10% నాటాల్సి ఉంటుంది. పంట పువ్వు విప్పారే దశలో ఆడ పువ్వులను మగ పువ్వుల పుప్పొడితో సంకరపరచాల్సి ఉంటుంది. మగ విత్తనాల పుప్పొడి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వీటిని ఆడ విత్తనాలు నాటిన 4, 6, 8 రోజుల్లో 3 దఫాలుగా నాటుతారు. ఒక్క క్రాసింగ్ సంబంధించి ప్రత్యేక శ్రమ తప్ప మిగతా సాగు విధానమంతా ఒకేలా ఉంటుందని, తక్కువ నీటి వనరులతో ఆరుతడి పంటగా ప్రొద్దుతిరుగుడు సాగు తమకు లాభసాటిగా ఉందంటూ తన అనుభవాలను పాడి పంటలతో పంచుకున్నారు వెంకటేశ్వరరావు. రైతుకొచ్చి నీళ్లు లేని ఏరియాల్లో ఎక్కువగా దీన్ని పండించుకుని ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం కూడా ఎక్కువ ఉండి రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే వ్యవసాయం చేస్తున్నాను. ప్రొద్దుతిరుగుడు 15 నుంచి 20 ఎకరాలు మ్యాక్సిమం చేస్తున్నాను నేను. ఆగస్టు దగ్గర నుంచి సెప్టెంబర్లో బాగా మెత్తగా దుక్కు దున్నుకోవాలండి. అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 వరకు కూడా మేము విత్తనం పెట్టుకోవడానికి సిద్ధపడతాం. మేము తడిగట్టిన తర్వాత విత్తనం పెట్టినప్పుడు ఎకరానికి 1 కట్ట డిఏపి, 1 కట్ట పొటాషు, 1 కట్ట యూరియా వేసి విత్తనం పెడతామండి. బోది వెడం వచ్చేసి మీకు 26 అంగుళాలు పెడతాం. విత్తనానికి వచ్చి 8 అంగుళాలు 10 అంగుళాలు మధ్యలో పెడతామండి. ఎకరానికి వచ్చి 1.5 కేజీ విత్తనాలు పడుతున్నాయి. పోతులు వచ్చి 300 గ్రాముల విత్తనాలు పెడతాం సపరేట్. 90 సెంట్లు వచ్చి ఆడే 10 సెంట్లు పోతులు పెడతాం. పోతులు కొంచెం లేట్గా పెట్టాలండి. దాన్ని 8 రోజులు 6 రోజులు అట్లా పెడతాము. పెట్టిన తర్వాత ఇది అది పాలినేషన్ వచ్చేటప్పుడు ఒకేసారి వస్తుంది. 50 రోజులకి కన్ఫామ్గా వస్తుంది. వచ్చినప్పుడు పోతులు పాలన తీసి దీనికి క్రాస్ చేస్తాం. మొక్కలు వచ్చిన తర్వాత 15 రోజులకి మళ్ళీ 2వ తడి వేస్తామండి. ఇది తర్వాత దొయ్యికి 3వ తడి మీద మేము దొయ్యేస్తామండి. దొయ్యేసేటప్పుడు మళ్ళీ 3 కట్టలో భూమిలో మందు కాంప్లెక్స్, 2 కట్టలో
అరకట్ట పొటాషు అరకట్ట యూరియా అలా వేసి దాన్ని దొయ్యి పూడుస్తాం అండి. దొయ్యి పూడ్చిన తర్వాత ఈ రెస్ట్ రాకోకుండా భావిస్తాను M45 మీకు గ్లోరిఫైర్ ఫాస్ ఇలాంటివి కొడతామండి. కొట్టిన తర్వాత మళ్ళా తడేస్తాము. అలాగే మీకు 50 రోజులకల్లా మీకు చేను మా మనిషితో వచ్చేసి మొగ్గు వస్తుంది. మొగ్గు వచ్చిన తర్వాత పోతులు కూడా మీకు పాలినేషన్ కలెక్ట్ అవుతుందండి. ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో కీలకమైన ప్రక్రియ క్రాసింగ్. పంట పెరిగే కొద్దీ పువ్వు వలయాల్లో దఫదఫాలుగా గింజ అభివృద్ధి చెందుతుంది కనుక గింజ నిండుగా తోడుకునేందుకు 50వ రోజు నుంచి 65వ రోజు వరకు 10 నుంచి 15 సార్లు ఆడపువ్వును మగపువ్వు పుప్పొడితో రుద్దాలి. మగ విత్తనాలను 3 నుంచి 4 దఫాలుగా నాటుతారు కనుక పుప్పొడి కొరత ఉండదు. పాలినేషన్ 50 నుంచి 55 రోజులు వస్తుందండి. పోతులు సుంకు కలెక్ట్ చేసుకుని దాన్ని మరలా దీనికి వచ్చిందొచ్చినట్టు 10-15 రోజులు పాలినేషన్ చేయాలండి. ఆ పాలిని తీసి వచ్చింది వచ్చినట్టు మీకు ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ డైలీ రోజుకి ఒక రౌండ్ అలాగ వస్తుందండి. దీనికి ఆ వారం రోజులు వస్తుంది. వారం 10 రోజులు కూడా ఏ రోజు ఆ రోజు మీకు పాలిని చేయాలండి. అండి ఎకరానికి వచ్చి మీకు లేబర్ కూడా మీకు 4 పడతారండి డైలీ. ఈ 15 రోజులు కూడా ఎకరం 4 కాడికి నేను 2 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. 60 నుంచి 70 రోజుల మధ్యలో క్రాసింగ్ అయిపోతుంది. చేసిన తర్వాత గింజ కడుతుందండి. అది ఆ గింజ కట్టేటప్పుడు మరలా ఒకసారి మందేసి నీళ్లు కడతామండి. దానికి ఎకరానికి వచ్చి కట్టిన రమోని వేస్తాం, అరకట్ట పొటాష్ వేస్తామండి. ఈ గింజ కట్టినప్పుడు ఇది మొత్తం ఇలా గింజ వచ్చేస్తుంది. ఇది 60 రోజులకల్లా ఇలా వచ్చేస్తుంది. ఇది 60 ఇలా వచ్చిన తర్వాత ఇంక 20 రోజులు అవుతుందండి. 90 రోజులకల్లా క్రాప్ అయిపోతుందండి. 20 రోజులు పిట్టకాపలండి. పిట్టలకి మాత్రం కొంచెం ఇబ్బందేనండి. దానికి 90 రోజులకల్లా మన క్రాప్ అయిపోతుంది. మళ్ళీ మనుషులను పెట్టేసి కోసి అది వచ్చి ఎకరానికి వచ్చి 4000 అవుతుందండి. అది కొట్టి ఆరబెట్టి మళ్ళా ఈ కాట పెట్టి పంపిస్తామండి. ఎకరానికి వచ్చి 6-7 గంటల మధ్యలో అవుతుంది. బాగా అయితే 8 గంటలు కూడా అయ్యిందండి. మ్యాక్సిమం వచ్చి 6-7 గంటలు అవుతుంది. కవులు కూడా మేము 15,000-20,000 అలా లీజులు కవులు ఉంటున్నాయి. నేనైతే 15,000 తీసుకున్నాను. ఈ 15,000 కవులు 25,000 పెట్టుబడి 40,000 అవుతుందండి. 20,000 అయితే లాభ సైట్గా ఉంటుంది. నాకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను సొంత వ్యవసాయం కదా, కౌల వ్యవసాయం చేస్తాను. ఎక్కడ చేసినా ప్రతి సంవత్సరం నేను సన్ఫ్లవర్ పెడతానండి. దీన్ని మెయిన్ ఏంటంటే ఈ మెరక ఏరియాల్లో ఆరుదడి నేలల్లో నీళ్లు తక్కువ ఉన్న చోట బాగా ఉపయోగపడుతుందండి రైతుకి. ఈ సన్ఫ్లవర్ వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా 10 ఎకరాలు చేసేది 20 ఎకరాలు చేసుకోగలుగుతున్నాను. దానికి మాకు కూలీలు కూడా నాకు అనుకూలంగా ఉన్నారు. అప్పటికిప్పటికి నా ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది కూడా. చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జానంపేట గ్రామ రైతు చంద్రశేఖరరావు ఏమంటారో విందాం. 15 సంవత్సరాల నుంచి సన్ఫ్లవర్ వేస్తున్నాం సార్. ఇప్పుడు 10-15 ఎకరాలు తీసుకుని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం సార్. సన్ఫ్లవర్ వల్ల నాకు చాలా ఫీజిబుల్గా ఉందండి. చాలా బాగా ఆదాయం కూడా బాగా వస్తుందండి. ఇది ఎకరానికి వచ్చి కౌలు పెట్టుబడితో 40,000 పోతుందండి. ఇది 6 నుంచి 7 క్వింటాలు అవుతుందండి. కింద వచ్చి 10,000 ఇస్తారండి కంపెనీ వాళ్ళు. ఒక 6 క్వింటాలు అయినా 60,000 వస్తుందండి నెట్. 40,000 పోయినా 20,000 మిగులుతుందండి. మాకు చాలా ఆదాయం బాగా సరిపడా వస్తుందండి.